ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారం. దీన్ని దైవస్వరూపంగా భావించిన మన పూర్వీకులు చెట్టును, రాయిని, రప్పను, కొండా కోనను, నదిని, పర్వతాలను ఇలా సమస్త ప్రాణకోటిని దైవస్వరూపంగా భావించి పూజిస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలో విశిష్టత. అందులో భాగంగానే నాగుపామును నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో పల్లెల్లో నాగుల చవితి వేడుకన సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మంచి బట్టలతో చక్కగా తయారై ఆవు పాలు, చలిమిడి, చిమ్మిలి, అరటిపండ్లు, తాటి బుర్రగుంజు, తేగలు, గుడ్లు మునగ వాటిని పాము పుట్టల వద్దకు తీసుకువెళ్ళి పుట్టలో భక్తి పరవశంతో వేస్తారు. ఈ సందర్భంగా పుట్టల వద్ద దీపావళి నాడు మిగిలిన మతాబులు, కాకర పువ్వొత్తులు, టపాసులు మొదలైనవి ఎంతో సంతోషంగా కాలుస్తారు. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుబాము అని అంటారు. అందు కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురుస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలనే విషయాల్ని క్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయిట్లో గల అంతర్యమని చెప్తారు. దారులు అయితే బాధపడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.